పీడనంపై వైశాల్య ప్రభావం. ఒక ట్రే తీసుకొని అందులో ఇసుక తీసుకొని ఇటుకను ఇలా అడ్డంగా ఉంచాం. ఒకవేళ ట్రే అందుబాటులో లేకుంటే స్కూల్ టేబుల్లోని సొరుగును తీసుకొని ఈ విధంగా ఉంచుతాం. లోతును పరిశీలించండి. ఇప్పుడు ఈ ఇటుకను ఇలా నిలువుగా ఉంచుతాం. రెండు ఒకే భారం కదా పిల్లలు. మరి లోతును పరిశీలించండి. రెండు ఒకే భారం అంటే భూమి తన వైపు లాగే బలమే భారం. రెండు సందర్భాల్లోనూ ఒకే రకమైన బలం ఇసుకపై ఇటుక ప్రయోగించింది. అయినా లోతులో తేడా ఎలా వచ్చిందంటే స్పర్శ వైశాల్యం వేరుగా ఉండడం వల్ల. స్పర్శ వైశాల్యం తక్కువగా ఉన్న రెండో సందర్భంలో పీడనం ఎక్కువగా ఉంది, అందుకే అది ఎక్కువ లోతుకు వెళ్ళగలిగిందన్నమాట. మొదటి సందర్భంలో ఆధార వైశాల్యం ఎక్కువ, కావున పీడనం తక్కువగా ఉంటుంది. మరి రెండో సందర్భాన్ని పరిశీలించండి. ఇక్కడ ఆధార వైశాల్యం మొదటి దానితో పోలిస్తే తక్కువ, కావున పీడనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకున్నాం. రెండు సందర్భాలలో పనిచేసే బల ప్రభావం ఒకటే. అయితే ఈ బలము ఆధార వైశాల్యం వెంబడి పంపిణీ చేయబడుతుంది. ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంటే ప్రమాణ వైశాల్యంలో పనిచేసే బల తీవ్రత తక్కువగా ఉంటుంది, అంటే పీడనం తక్కువగా ఉంటుంది. కావున ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంటే పీడనం తక్కువగాను, ఆధార వైశాల్యం తక్కువ ఉంటే పీడనం ఎక్కువగాను ఉంటుంది. పీడనంపై వైశాల్య ప్రభావాన్ని గమనించే మరో సందర్భాన్ని ఇక్కడ చూడండి. ఆధార వైశాల్యం ఎక్కువగా ఉన్న వైపు వేశాము. ఇప్పుడు ఆధార వైశాల్యం తక్కువగా ఉన్న వైపు తిప్పి తిరిగి వదిలాము. ఆధార వైశాల్యం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ లోతుకు దిగడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంట్లో కత్తులు పదునైన అంచు వైపు తెగుతాయి. కారణం ఆధార వైశాల్యం తక్కువ ఉంటే పీడన ప్రభావం ఎక్కువగా ఉండడమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు. కృతజ్ఞతలు. మా యూట్యూబ్ ఛానల్ ఫిజికల్ సైన్స్ టీచర్లకు చక్కగా ఉపయోగపడుతుంది. మీ మిత్రులకు తెలియజేయగలరు.